ఏపీలోనే మొదటిసారిగా పూర్తి సురక్షిత నొప్పిలిని ఎండోస్కోపీ హరిణి హాస్పిటల్లో మా నమస్కారం గురుగారు చాలా వరకు ఇంట్లో అందరూ చెప్తూ ఉంటారు అంటే గోళ్ళని కొరకొద్దు మంచి జరగదు అని అలాగే గోళ్ళు మనం తీయడానికి కూడా దానికంటూ ఒక సమయం మనం కేటాయించాలి అని చెప్తూ ఉంటారు దానికి గల కారణాలు ఏంటి శ్రీ మహాగణాధిపత ఐ మహా సరస్వత్యే అయినమ శ్రీ లలితాంబికాదేవి నమః ప్రతి మంచి పనికి ఒక నిర్దిష్టమైనటువంటి సమయం అనేటువంటిది ఉన్నదమ్మ మామూలుగా ప్రతి మంచి పని అని ఎందుకంటున్నాము అంటే గోర్లు విపరీతముగా పెరగటము అనేటువంటిది కూడా మంచిది కాదు అవి ఎంత ఉండాలో ఒక మనిషికి అంతే ఉండాలి ఎందుకు అన్నమాట అంటున్నానంటే అతి సర్వత్ర వర్జయేత్తని విపరీతంగా ఉంటే మనం ఈ చేతులతో మనం పని చేస్తూ ఉంటాం మనం చేసేటువంటి పనులన్నీ కూడా ఈ చేతులతో చేస్తూ ఉంటాం ఈ చేస్తూ ఉన్నప్పుడు ఏవి ఎంతవరకు మనకు ఉంటే శోభనో ఆరోగ్యదాయకమో అంతవరకు ఉంటేనే వాటి యొక్క అందము ఆరోగ్యము రెండు కూడాను ఎప్పుడు కూడా వేలి గోళ్ళు మనము భోజనం చేస్తూ ఏ పని చేసినా ఆ గోర్ల సందుల్లో కాస్త అవన్నీ మామూలుగా ఇవన్నీ పేర్కొని ఉంటాయి కాబట్టి మట్టి ఎంత కడుక్కున్నా చాలామంది ఒక సూది పెట్టో పిన్ను పెట్టో ఇలా తీస్తూ ఉంటారు ఆ సందుల్లో ఉన్నవి అలా ఏమి శుభ్రత చేసినా కూడా పోకపోయి మనం తినేటువంటి ఆహార పదార్థాల లోపలికి ఏదైనా వెళితే లేని ఇబ్బందులు అనారోగ్యదాయకమవుతుంది కాబట్టి మనం కట్ చేసుకోవాలి అది ఎప్పుడు చాలామంది సమయము సందర్భము లేకుండా తీస్తూ ఉంటారు శుక్రవారం నాడు కానీ మంగళవారం కానీ జనరల్గా ఈ రోజుల్లో చాలామందికి శుక్రవారం మంగళవారము తీయకూడదు అనేటువంటి విషయము తెలుసు అయితే నక్షత్రాలు కూడా చెప్పారు ఏ నక్షత్రంలో తీయరాదు ఏమిటి అనేటువంటిది కూడా ఉంది ఆ నక్షత్రం వాళ్ళకి తెలియదు వారం ఒకటే చూస్తుంటారు సహజంగా ఈ వారం ఫలానా ఆదివారం కదా ఈరోజు తీసేద్దాములే అనుకుంటారు నిజానికి ఆదివారం నాడు కూడా తీయరాదు ఎందుకు గురుగారు చెప్తుంటారు ఆదివారము సూర్యభగవానుడికి ప్రతీక సూర్యభగవానుడు ఎవరు ఆరోగ్యానికి సంబంధించినటువంటి వ్యక్తి ఆరోగ్యం భాస్కరాది చేత్తం అటువంటి సూర్యభగవానుడికి సంబంధించినటువంటి ఇది కాబట్టి తివరాదు ఏ బుధవారము అనుకూలం చూసుకుని గురువారం నాడు కానీ అలా చూసి తీసుకోవాలి తీయటం అంటూ శనివారం అయినా తీయవచ్చు అయితే సమయం ఏమిటి అనేటువంటిది కూడా ఉన్నది ఏ నక్షత్రములో తివ్వచ్చు ఏ సమయంలో తీసుకోవాలి ఏ సమయంలో తీసుకోరాదు అనేటువంటిది కూడా ఉన్నది ఎప్పుడు తివ్వాలి అంటే ఏదైనా మధ్యాహ్నం రెండున్నర సమయం తర్వాత సాయంత్రం నాలుగు లోపల తీసుకుంటే మంచిది ఎందుకు మాట అంటున్నా అంటే చాలామంది గోర్లు కొరకటము కానీ లేదా సాయంకాలము పూట తీయడము కానీ చేస్తూ ఉంటారు మనము మామూలుగా భగవంతుడిచ్చినటువంటి వరం ఏమిటి స్త్రీ పురుషులు ఇద్దరూ కూడా వివాహము చేసుకొని సత్సంతానాన్ని ప్రపంచానికి అందించవలసిండేటువంటి విధానము ఒకటి ఉన్నది మనము సహజంగా ఎవరికి ఎవరు యోగ్యుడు పుడతారో తెలియదు దానికి వివాహానికి ముహూర్తము మంచి సమయము అవి చూసి ఎలా అయితే చెబుతామో సత్సంతానము కలగడానికి కూడా గర్భాధారమని ముహూర్తం పెడుతున్నాం చేస్తాం అంటే మొదటిసారి కదా అని చెబుతాము తర్వాత తర్వాత వాళ్ళ అనుకూలాన్ని బట్టి జరుగుతుంటాయి మరి మనిషిలో మానవుడు రాక్షసుడు ఇద్దరు ఉంటున్నారు మానవ దానవులు ఇద్దరు కూడా మనిషిలో ఉంటున్నారు అది స్త్రీనా పురుషుడా అనేటువంటివి పక్క పెట్టండి ఎక్కడి నుంచి వస్తున్నాడు వాళ్ళలో రాక్షసత్వం ఎక్కడి నుంచి వస్తుంది మనిషిలో ఎక్కడి నుంచి వస్తుంది అంటే మానవుడు మానవుడుగా ప్రవర్తిస్తూ ఉంటే వీడు మానవుడు అంటున్నాం మానవుడిలో కాస్త దైవత్వము గనక పరిపూర్ణత్వము పొందింది అంటే వీడు కొంచెం గొప్పవాడబ్బా మనుషులలో కొంచెం ఉన్నతమైనటువంటి వ్యక్తి అంటున్నాము ఇంకా కొంచెము అనుకూలమైనటువంటి ఇవి ఉండి వాడి యొక్క అనుకూలతలు బాగున్నాయి అంటే దైవాంశ గాను ఇంకా కాస్త ముందుకు వెళుతున్నారు అలాగే చెయ్యకూడని పనులు చేస్తున్నాడు వీడు క్రూరుడు వీడు రాక్షసుడితో సమానము అని అంటున్నాము ఇతను మనిషే అతను మనిషే మరి ఇద్దరు ఎందుకు అట్లా వస్తున్నారు ఒక తల్లి గర్భములో పుట్టినవాడు ఒకడు గొప్పవాడై ఒకడు కాకపోవడానికి గల కారణాలు ఏమిటి అంటే తెలుసో తెలియకో ఇలా మనం అసురసంద వేళ పూట చేస్తూ ఉంటారు కొంతమంది మామూలుగా గోర్లు కత్తరించడము కానీ గోర్లు కొరకటము కానీ ఇలాంటివేవో అసుర సంధ్య వేళ అని ఎందుకంటున్నామంటే సంధ్యా సమయము గోధూళి వేళ అనేటువంటిది ఒకటి అలాగే తథాస్తు దేవతలు ఉండేటువంటి సమయము ఆ సమయం అటువంటి సమయాల్లో చేసినటువంటి పాపకృత్యమైనటువంటి పనుల వల్లనే పుట్టబోయేటువంటి పిల్లలలో ఇలాంటివి ఏర్పడతాయి ఇంకా ఏమిటి మామూలుగా చెవిలో గుబిలి తీస్తూ ఉంటారు అవి సాయంకాలము పూట రాత్రిపూట తీయరాదు అటువంటివి తీసినామంటే దానివల్లనే కొంతమంది గబ్బిళాలు రాక్షసులై పుట్టడము ఇలాంటివన్నీ వస్తాయి గబ్బిళాలు అవన్నీ ఎలా పుడుతున్నాయి తలకిందలుగా వేలాడబడుతూ ఉంటాయి గబ్బిళాలు ఎందుకు ఇగో ఇలాంటి వాటి వల్లనే ఇలాంటి పనులు చేయకూడనటువంటి సమయములో చేసేటువంటి దాని వలననే మాను మనుషులలో రాక్షసత్వము దానవత్వము చే సమయ సంధ్యా సమయములో ఎప్పుడైతే మనం నిరంతరము దీపారాధన చేస్తే కాస్త దైవస్మరణ అనుకుంటున్నాము అంటే ముందయా ఉదయం లేస్తే ఏదో ఒకటి చెప్తుంటారు మామూలుగా ఏదో అవి జండి విజయండి అని చెప్తారు అది చేస్తే ఏమొస్తుంది ఏమి రాదు అని కొంతమంది అనాలోచితంగా ఏదో మాట్లాడుతూ ఉంటారు వీళ్ళకేం రాదు చేసిన వాళ్ళకు వస్తుందని కాదు దాని అర్థం చేసిన వాళ్ళ యొక్క ఇది వాళ్ళ సంతానానికి సంతానానికి పిల్లలకు ఆపాదించబడుతుంది వీడు ఆస్తి ఏమిటి వీడు సంపాదించింది ఏమిటి అంటే ఒక బిల్డింగ్ ఒకటి నేను తీసుకుంటా అనేటువంటిది కాదు వీడు చేసేటువంటి పనులలో ఉత్తమమైనటువంటి పనే ఉత్తమము కాని పనే అనేటువంటిది అవి కూడా పిల్లలకు ఆపాదించబడతాయి అనేది మనం గ్రహించాలి మానవ జీవితంలో కనుక వాటినన్నిటినీ కూడా మనము దృష్టి పెట్టుకొని అనుకూలముగా దానికి ఏదో చూసుకొని మనం ఏముంది ఏదో చిన్న విషయమే కదా గోర్లుగా తెలుసుకోవడం దాని గురించి పెద్ద ఏముంటుంది అని అనుకోవచ్చు కానీ మనిషి శరీరంలో గోర్లంటూ ఉన్న తర్వాత ఇప్పుడు మామూలుగా ఈ యజ్ఞ మామూలుగా వీళ్ళు అఘోరాలు వాళ్ళు ఉంటారు వాళ్ళు ఎప్పుడు కత్తిరించరు వాళ్ళు ఏది కత్తిరించరు గోర్లే కాదు జుట్టు కత్తిరించరు జుట్టు కత్తిరించరు జుట్టుకు కాస్త నూనె పూసుకొని ఏదో సాంప్రదాయబద్ధంగా ఉండాలి అనేటువంటి అభిప్రాయం ఉండదు వాళ్ళకు సాక్షాత్తు పరమేశ్వరుడు ఎంతనో అఘోరాలు కూడా అంతే మనం మాట్లాడితే ఎందుకు అంటే వాళ్ళు పెంచుతూ ఉంటారు అన్నమాట అలాగే వాళ్ళు కత్తిరించే అవకాశం ఉండదు మనము నా కొంచెం సమాజంలో తిరుగుతూ ఉన్నాము మనం నలుగురిలో వెళుతున్నాము మనము పద్ధతిగా ఉండాలి కాబట్టి మనం సహజంగా ఎంత పెంచుకోవాలో అంతే పెంచుకోవాలి అంతే ఉండాలి దేనికైనా ఒక ప్రామాణికము ఒక పద్ధతి అనేది ఉన్నది శరీరానికి కొన్ని కొలతలు ఉన్నాయి మనం కుట్టించుకునేటువంటి గుడ్డలకు కొలతలే కాదు మనిషికి వీడు ఏషా కాలపురుష అని ఎప్పుడూ కూడా వీడు యుగపురుషుడు అని ఎందుకు అనుకుంటున్నాము అంటే ఒక మనిషికి కొన్ని కొలతలు ఉంటాయి ఎప్పుడు కూడా ఈ నాభిస్థానము నుంచి కింది పాదాల వరకు ఎంత ఇది ఉందో నాభిస్థానం ఉంది శిరస్సు వరకు కూడా అంతే కొలత ఉండాలి అని ఆ తర్వాత ఈ పణం దగ్గర నుంచి దీని వరకు ఎంత ఉందో ఇక్కడి నుంచి ఇంతవరకు ఎంతుందో ఇక్కడి నుంచి ఇంతవరకు ఎంతుంది అనేటువంటి ఒక కొలత ఇలా కొన్ని కొలతలు అన్నీ ఉన్నాయి మనిషికి అలా పుట్టినటువంటి వాడు పురుషుడు అన్నాడు అంటే మామూలు పురుషులందరూ పురుషులు కాదని కాదు ఒక కొలత ప్రమాణకముగా ఉంటే అబ్బా బాగున్నాడు మనిషి చూడడానికి స్ఫురద్రూపి అంటాం అందుకని గోర్లను కత్తిరించటము అనేటువంటి విషయానికి వస్తే ఎప్పుడైనా మధ్యాహ్నము పూట రెండున్నర తర్వాత మామూలుగా ఆ సమయంలో చేసుకుంటే మంచిది ఉదయం అంటే ఉదయం మరీ పదకొండు పన్నెండు అంటే ఆ సమయం చూసుకోవాలి కదా కొంచెం అది అపరాన్ ఎలా అంట పన్నెండు సమయం ఆ సమయంలో చేయరాదు అట్లానే కానీ ఉదయాన్నే లేవంగానే కత్తిరించడము కరెక్ట్ కాదు కొంతమంది ఉదయం లేస్తూనే అది ఏదో ఒక పనిగా ఒక న్యూస్ పేపర్ పెట్టుకొని గడప బయట కూర్చొని లోపల కాదు కదా అని నెయిల్ కట్టను ఒకటి పెట్టుకొని ఇలా కూర్చో పొద్దున్నే చేసుకుంటూ కూర్చో తింటారు అదొక పెద్ద పనిగా అది తప్పు బయటే కావచ్చు కాక కానీ ఆ రోజు నక్షత్రం ఏమి అష్టమే అమావాస్యన చతుర్దశ పున్నమన ఇవన్నీ కూడా చూడాలి కదా తిథులు చూడాలి అలాగే నక్షత్రాలు చూసుకోవాలి మూలా నక్షత్రమా జ్యేష్ట నక్షత్రమా నక్షత్రమా అందుకే ప్రతిదానికి కూడా కేశకర్ణ మనం చిన్నప్పుడు నువ్వు పుట్టు వెంట్రుకలు తీస్తున్నామంటే అయ్యగారు ఎప్పుడు తీయాలి గోర్లుగా తెచ్చేదానికి కూడా పిల్లవాడికి ఎప్పుడు చేస్తే బాగుంటుందని అడిగేవాళ్ళు పూర్వం ఎవరికి తెలియదు చాలామందికి తెలియదు పిల్లలప్పుడు చేయండి అని చెప్పేవారు ప్రజానికి చెప్పుకునే వాళ్ళు అలా ఉంటుంది తల్లి థ్యాంక్ యూ మచ్